సార్ అసలు ఈ ఎన్టీఆర్ ఎపిసోడ్ ఇదంతా జరిగింది సార్, ఎన్టీఆర్ని గద్దె దించేటువంటి ఈ మొత్తం జరుగుతున్న టైంలో రామోజీరావు గారు పాత్ర ఏంటి సార్? ఎందుకంటే రామోజీరావు గారు ఈనాడులో ఏది రాశారో అది చంద్రబాబు ఇంప్లిమెంట్ చేశాడనేటువంటిది ఒక పెద్ద చర్చ. ఈ డిస్లాంచ్ చేయటంలో రామోజీరావు గారు చంద్రబాబు కలిపిన చేయడంలో మెయిన్ పాత్ర రామోజీరావుది. ఆయన తప్పించేయాలి, ఆయన మెంటలేదు కదా మాట, ఎందుకని తప్పించాలి? ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఏదో ఒక ఇష్యూలో అర్బన్ సీలింగ్లోనే ఏదో ఫైల్ వెళ్తే పక్కన పెట్టమన్నట్టు మన తెలితే, ఈనాడు వాళ్ళ తెలితే ఎవరో ఏదో మోసారు మీ ఫైల్ పక్కన పడేశారు అంటారు కదా. అవును, ఇట్లా ఒకటి రెండు దగ్గర వాళ్ళు ఏదో రూపాయలు అవి ఇవి చెప్తూ వచ్చేటప్పటికి ఈయనకి నన్ను మించిపోతాడా, నేను చేసిన మనిషి అనేది ఈయనకి రావటం, ఈయన దగ్గర అవ్వటం, వీళ్ళిద్దరూ పూర్తిగా 2-in-1గా నడిపారు బండి. ఏదో చంద్రబాబుకి సంబంధించి ఈనాడులో ఒక కార్టూన్ ఏదో వేశారు అనేటువంటి, ఎగ్జాక్ట్లీ, అసలు ఒక రకంగా ముందు ఉపేంద్ర ఉండేవారు కదా రామారావు గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ చంద్రబాబు ఏదో ఇష్యూలో వచ్చినప్పుడు గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఒక కాంట్రాక్టు వచ్చింది, సారా లిక్కర్ కాంట్రాక్ట్ ఒకటి వస్తే బాటిల్ సరఫరా చేయాల్సి వచ్చింది కర్ణాటక నుంచి. దానిలో అతను ఏదో కొంచెం పుచ్చుకున్నాడు, అది ఉపేంద్ర తెలిసింది. ఉపేంద్ర వచ్చి రామోజీరావు గారికి ఇదిగో దీనిలో ఇంత పుచ్చుకున్నాడు ఈయన అని చెప్పి చెప్పాడు. అప్పటికి ఉపేంద్రే దగ్గర ఆయనకి, ఉపేంద్ర చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన రామోజీరావుకి, చెప్పాడు కాబట్టి కార్టూన్ వేశాడు ఈయన. ఆ కార్టూన్తో చంద్రబాబు పరిగెత్తుకొచ్చి కాళ్ళు పెట్టుకున్నాడు రామోజీరావుది, అది అది కాదండి, ఇది కాదండి, ఇట్లా కాదండి, ఎట్లా కాదండి అని చెప్పి తీసుకొచ్చి అది సరే అప్పటికి ఊరుకున్నారు రాను రాను రాను. ఇక ఈయనకి ఏంటంటే స్తోత్రం చేస్తే దగ్గరైపోతారు. చంద్రబాబు స్తోత్రం మొదలుపెట్టాడు, దగ్గరైపోయాడు దగ్గరైపోయాడు. ఎన్టీఆర్ను గద్దె దించాలి అనేటువంటి టైంలో రామోజీ గారు స్ట్రాటజీ ఏంటి సార్? అంటే ఆయన కుటుంబంలో చంద్రబాబుని ఎలివేట్ చేయాలని అనుకున్నారా లేకుండా? లేదు, అతను వాడుకుని ఇక్కడ ఒక ఉద్యమం లాంటి సారా ఉద్యమం కూడా నడిచింది అక్కడ ఆ రోజుల్లో నెల్లూరు, దాన్ని ఈయన కొంచెం అందిపుచ్చుకున్నట్టుగా పుచ్చుకున్నాడు. ఒకటేంటంటే అటు అవతల దాని సపోర్టు ఉదయానికి ఉంది, అది ఇదవుతుంది. రెండవది ఏంటంటే తను ఒక మాస్ లీడర్గా ఎదగాలి. ఇప్పుడు ఎన్టీఆర్కి చారిస్మా ఉండబట్టి, ఎన్టీఆర్ సినిమాలో ఉండబట్టి, హీరోగా ఉండబట్టి అంత చారిస్మా వచ్చింది. మనం ఈ సారా ఉద్యమం ఇటువంటి ఉద్యమం టేకప్ చేస్తే ఓ రామోజీరావు మరి పంచపాన నిషేధం అనగానే అందరికీ పేరే కదా అది, అది క్యాష్ చేస్తే ఆ ఉద్యమాన్ని నడిపి ముందుకు రావాలనేది ఈయన పెట్టుకున్నాడు. అది ఫెయిల్ అయింది, అన్ఫార్చునేట్లీ జరగవలసిన ఎఫెక్ట్ అది కొట్టి వేరే వాళ్ళకి అది కొట్టింది, కానీ ఫెయిల్ అయింది. ఈయనకి మాత్రం లోపల ఎప్పుడైతే ఎన్టీఆర్ ఈ టైప్ ఆఫ్ ఎంపర్ ఇదిగా తయారై ముందుకు వెళ్ళిపోయి ఉన్నారో ఈయనకి లోపల కోరిక కలిగింది, వైనాట్ ట్రై అనేది. ఆ దీన్ని ఫేస్ చేసుకుని అలా నడుపుకొచ్చి చేస్తే రాను 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 కొన్ని పరిస్థితులు అక్కడే ఉండటం అలాగే ఎదురవటంతో అది కొంచెం ప్రక్కకి వెళ్ళిపోయింది. అసలు కోరిక ఈయనకి ఉంది, ఆ కోరిక ఉండబట్టే ఇతను ఇది చేసుకుంటూ వచ్చారు.